హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ కపుల్ వండర్స్. ఈరోజు వీడియోలో కోకెమ్ అనే ఒక బ్యూటిఫుల్ మిడివల్ విలేజ్ని మీకు చూపిద్దాం అని అనుకుంటున్నాను. ఇది జర్మనీలోనే ఉంది. లాస్ట్ వీడియో చూసారు కదా, ఎల్స్ క్యాసిల్. ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఎల్స్ క్యాసిల్ వీడియోకి కంటిన్యూషనే ఈ వీడియో అన్నమాట. అంటే అక్కడి నుంచి మేము కోకెమ్ వెళ్తున్నాం ఇప్పుడు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో ఫుల్గా చూసేయండి, ఎందుకంటే ఈ కోకెమ్ అనేది జర్మనీలోనే ఉన్న వాళ్ళకే చాలామందికి తెలీదు. ఇది ఒక హిడెన్ జెమ్ అన్నమాట. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మనం హ్యాట్సన్ పోర్ట్ నుంచి కోకెమ్ వెళ్ళే ట్రైన్ ఎక్కాం. ఇది టువర్డ్స్ ట్రియర్ వెళ్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్నీ క్యారవాన్స్ అన్నమాట. ఎప్పుడైనా హాలిడేస్ కానీ జనరల్గా వీకెండ్స్లో అందరూ ఇలా క్యారవాన్స్లో వచ్చి ఇలా రివర్ సైడ్ కానీ ఎక్కడైనా మౌంటైన్స్లో అలా వెళ్తూ ఉంటారు. కానీ ఇలా చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. హండ్రెడ్స్ ఆఫ్ క్యారవాన్స్ ఉన్నాయి మొత్తం దారిలో. మీకు చెప్పాను కదా, కోబ్లెన్స్ నుంచి కోకెమ్ వెళ్ళే రూట్ వరకు మొత్తం అంతా ఇలా వైన్ యార్డ్స్ ఉన్నాయన్నమాట. జర్మనీలోనే బెస్ట్ వైన్ మీకు ఈ ఏరియాలో దొరుకుతుంది అని అందరూ చెప్పారు. కోకెమ్కి వెళ్ళినంతసేపు నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే జర్మనీ వచ్చిన తర్వాత నేను ఈ సిటీ చూడాలి అని అనుకున్నది ఓన్లీ కోకెమ్ ఒకటే. అలా ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత మనం హ్యాడ్సన్ పోర్ట్ నుంచి కోకెమ్ రైల్వే స్టేషన్ అన్నమాట ఇది, అక్కడికి వచ్చేసాం. ఈ రైల్వే స్టేషన్ చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇది ఎంత ఓల్డ్ టౌన్ అనేది. ఇక్కడైతే మెయిన్గా మోసల్ రివర్ ఉంటుంది, కనిపిస్తూనే ఉంది కదా మనం వస్తున్నంతసేపు అది. అండ్ ఒక క్యాసిల్ ఉంటుంది, అంతే మొత్తం టౌన్ అంతా అదే అన్నమాట. క్యాసిల్ నుంచి సిటీ వ్యూ కనిపిస్తుంది అండ్ సిటీ నుంచి అక్కడ క్యాసిల్ కనిపిస్తుంది. మేమైతే ఫస్ట్ హోటల్లో చెక్ఇన్ చేసి లగేజ్ అది పెట్టి కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్దాం అనుకున్నాం బయటికి. మేము అక్కడికి వెళ్ళేసరికి టైం ఒక 3 అయ్యింది, అంటే ఈవినింగ్ ఒక 9 వరకు లైటింగ్ ఉంటుంది కాబట్టి ఒక 5 అవర్స్లో ఈ టౌన్ మొత్తం తిరిగేయచ్చు అని అనుకున్నాం అన్నమాట. నేనైతే ఏం చూసినా చూడకపోయినా ఈ సిటీ సెంటర్ మాత్రం తప్పకుండా చూడాలనుకున్నాను, ఎందుకంటే ఓల్డ్ జర్మన్ టింబర్ హౌసెస్ అవి ఉంటాయి అక్కడ బిల్డింగ్స్. రివర్ సైడ్ అలా వెళ్తూ ఉంటే అక్కడ చైర్స్ అవి ఉన్నాయన్నమాట పార్క్ లాగా, అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసేయచ్చు అనిపించింది. అలా హోటల్కి వెళ్ళే దారిలోనే అలా చూస్తే రోడ్ పై నుంచి కరెక్ట్గా క్యాసిల్ కనిపించింది. ఆయన చాలా ఎక్సైటింగ్గా చూపిస్తున్నారు మనకి చూస్తే కనుక. చూడండి ఆ వెనకాల ఉన్నదే క్యాసిల్, ఇంకా క్లియర్గా కనబడట్లేదు కానీ నేను నెక్స్ట్ చూపిస్తూ ఉంటాను. వెళ్తున్నంతసేపు ఇది సిటీ సెంటర్ కదా, ఇంకో 100 మీటర్సే చూపిస్తుంది ఏంటి హోటల్కి అని అనుకున్నాం. సిటీ అంతా చాలా చిన్నది కదా, అక్కడే సిటీ సెంటర్లోనే మా హోటల్ కూడా వచ్చిందన్నమాట. అంటే ఆల్రెడీ మేము చూసుకున్నాం బుకింగ్ అప్పుడు, సిటీ సెంటర్కి దగ్గరగా ఉందనుకున్నాం కానీ సిటీ సెంటర్లోనే ఉండదని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ నుండి చూస్తే అక్కడ మీకు క్యాసిల్ కనిపిస్తుంది, అబ్జర్వ్ చేశారా? ఈ క్యాసిల్ 11th సెంచురీలో బిల్డ్ చేశారు. పక్కనే మోసల్ రివర్ ఉంది కదా, అక్కడ వెళ్ళే షిప్స్ నుంచి టోల్స్ కలెక్ట్ చేయడానికి ఈ క్యాసిల్ని కన్స్ట్రక్ట్ చేశారంట అప్పట్లో. నార్మల్గా ఈ క్యాసిల్ అనేది 10:30 to 4:30 వరకు ఓపెన్లో ఉంటుంది. మామూలుగా మనం లోన్కి వెళ్ళాలి, గైడెడ్ టూర్ కావాలి అని అనుకుంటే 6 యూరోస్ పడుతుందన్నమాట అడల్ట్స్కి. ఇప్పుడు మేము మా హోటల్ దగ్గరకు వచ్చేసాం. మేమేమో హోటల్ రూమ్లో నుంచి క్యాసిల్ కనిపిస్తుందేమో అని అనుకున్నాం, ఎందుకంటే పక్కపక్కనే ఉన్నట్టుగా ఉంది.
బట్ సిటీ సెంటర్ వ్యూ అయితే చాలా బాగుందన్నమాట, నేను చూపిస్తాను. రూమ్ టూర్ కూడా చేసాం. సిటీ సెంటర్లోనే కాబట్టి కిందనే షాప్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, కిందకు వచ్చి డైరెక్ట్గా తినేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మాకు చిన్న కన్ఫ్యూజన్ వచ్చిందన్నమాట, ఎందుకంటే ఇదే బిల్డింగ్ హోటల్ అని తెలుసు కానీ ఎంట్రన్స్ ఎలాగో లేదన్నమాట. అక్కడ ఒక 10-15 మినిట్స్ మాకు కొంచెం లేట్ అయిందన్నమాట చెక్కిన్ అది అవ్వడానికి. మేము క్విక్గా ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసామన్నమాట. ఇదే కోకెమ్కి మెయిన్ మార్కెట్ ప్లాట్స్ అన్నమాట, అంటే సిటీ సెంటర్. ఇదే మన రూమ్ నుంచి వ్యూ ఇదేనన్నమాట. ఈ బిల్డింగ్స్ చూసారా, ఇదే జర్మన్ ఆర్కిటెక్చర్. వీటినే హాఫ్ టింబర్డ్ హౌసెస్ అని అంటారన్నమాట. ఇవి ఈ ఊర్లోనైతే 15th century నుంచి ఇవి బిల్డ్ చేశారంట. మీరు జర్మనీలో ఏ ఓల్డ్ విలేజ్ ఆర్ టౌన్ చూసినా సరే మీరు ఇలాంటి ఆర్కిటెక్చర్ చూస్తారు. మీరు ఏ సిటీ సెంటర్లో ఉన్నా అక్కడ ఫుల్గా మనకి రెస్టారెంట్స్, కఫేస్ అవి ఉంటాయన్నమాట. సెంటర్ నుంచి కరెక్ట్గా మన రూమ్ కనిపిస్తుంది అని చూపిస్తున్నారు. ఆల్రెడీ చెప్పాను కదా, సిటీ సెంటర్ అంటే ఇక్కడ రెస్టారెంట్స్, కఫేస్ అవి ఎక్కువ ఉంటాయని. జనరల్గా టూరిస్ట్ అందరూ ఏం చేస్తారు, అక్కడికి వచ్చి సిటీ సెంటర్లో కూర్చొని ఒక కప్పు కాఫీ అయినా తాగేసి వెళ్తారు. అంటే టౌన్ మొత్తానికి చూసుకుంటే సిటీ సెంటర్లో కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, కానీ అదొక ఫీల్ అన్నమాట. చుట్టూ తిరిగి మళ్ళీ మా హోటల్ దగ్గరికే వచ్చాం. మేము ఇప్పుడు హిల్ మీద ఉంది కదా క్యాసిల్, అక్కడికి వాకింగ్లో వెళ్ళొచ్చు అని ఉన్నది. కానీ మేము ఏంటంటే షటిల్ తీసుకొని వెళ్తున్నాం, రిటర్న్లో వాకింగ్లో రావచ్చులే అని అనుకున్నాం అన్నమాట. వీళ్ళు ఒక వ్యాన్ పెట్టారనమాట, ఎవ్రీ 10 మినిట్స్కి ఆ వ్యాన్ వచ్చి మీకు తీసుకెళ్తుంది. మళ్ళీ పైనుంచి కూడా తీసుకురావడానికి వాళ్ళే వస్తారు. మీరు దానికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు, 49 యూరో టికెట్ మాత్రం ఉంటుంది. ఇదర్ అదైనా చూపించవచ్చు, ఆ 2 యూరోస్ అవుతుందన్నమాట వన్ వే వెళ్ళడానికి. ఈ బస్సులో మనకి ఒక 10 మినిట్స్ జర్నీ పట్టింది. వాళ్ళు డైరెక్ట్గా మనకి ఆ క్యాసిల్ వరకు వెళ్ళి దించేశారు. మేము ఒకవేళ వాకింగ్లో వెళ్దామని అనుకుంటే 1 కిలోమీటరే ఉంది, కానీ ఇవిడైతే ఈ వ్యాన్లో మొత్తం ఘాట్ రోడ్లో తీసుకొని వెళ్ళింది. ఇలా అయితే చాలా కష్టమైపోయేదిరా నడవడానికి అని అనుకున్నాము. ఆ వ్యాన్లో ఉన్న ఆ 10 మినిట్స్ కూడా మొత్తం వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేసాం. మొత్తానికి మనం క్యాసిల్ దగ్గరికి వచ్చేసాం. స్లోగా రివీల్ చేశారు, అదిగోండి.
క్యాసిల్ చుట్టుపక్కల కూడా మొత్తం వైన్ యార్డ్సే ఉన్నాయి. అక్కడ బోర్డ్స్ మీద రాసి పెట్టారనమాట ఇది వైన్ యార్డ్స్ ఎవరికి సంబంధించినవి అని, ఆ ఫ్యామిలీ వాళ్ళ నేమ్స్, వాళ్ళ కాంటాక్ట్స్, అవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి ట్రై చేస్తూ ఉంటారు. మనం కింద నుండి చూస్తే కనుక స్టిక్స్ అని వరుసగా పెట్టేసి ఉంటాయి, అవన్నీ వైన్ యార్డ్సే. ఇక్కడ మీరు చూస్తే కనుక అవి వైన్ ప్లాంట్స్ అని రాశారు, అండ్ కింద వాళ్ళ ఫ్యామిలీ నేమ్ అది రాశారు, ఇది ఎవరికి సంబంధించింది అనేది. వాళ్ళు షాప్ నేమ్ కూడా ఇచ్చారనమాట ఆ పక్కనే వేరే బోర్డులో. ఇంకా ఈ క్యాసిల్ విషయానికి వస్తే దీన్ని రైక్స్బుర్గ్ అని అంటారు. నార్మల్గా అయితే కోకెమ్ క్యాసిల్ అనే వాడికలో ఉన్నదన్నమాట. ఈ క్యాసిల్ అయితే చాలా వార్స్లో డిస్ట్రాయ్ చేయబడింది. ఇది ఎప్పుడు 11th century చెప్పాను కదా, మధ్యలో 16th century ఫ్రెంచ్ వాళ్ళు ఇన్వేడ్ చేశారు, అప్పుడు కాల్ చేశారంట క్యాసిల్ మొత్తాన్ని. సెకండ్ వరల్డ్ వార్లో కూడా దీన్ని డిస్ట్రాయ్ చేశారంట, మళ్ళీ అలా రీఫర్బిష్ చేసుకుంటూ వచ్చారు క్యాసిల్ని. ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఆ రివర్ అయితే ఈ టౌన్ని ఒక 2 parts డివైడ్ చేసినట్టు ఉంటుంది. మేము పైకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది, సో క్యాసిల్ క్లోజ్ అయిపోయి ఉన్నది. బట్ మేము ఆ చుట్టూ నేచర్లో వాక్ చేసుకుంటూ ఆ వ్యూని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇలాంటి ఓల్డ్ టౌన్ని జర్మనీలో ఇంకోటి ఉంది, రోథన్బుర్గ్ అని, అది కూడా మీరు ఇష్టం ఉంటే చూడొచ్చు. అక్కడ కూడా మీరు సేమ్ ఈ జర్మన్ ఆర్కిటెక్చర్, ఈ మిడివల్ ఏమంటారు ఆ వాల్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము రిటర్న్ అవ్వడానికి కూడా ఈ షటిల్ కోసం కొంతసేపు వెయిట్ చేసాం, కానీ మ్యాప్స్లో చూస్తే చాలా దగ్గరగా ఉందన్నమాట. ఎలాగో డౌనే కదా వెళ్ళిపోదాం అని చెప్పి ఇప్పుడు వాక్ చేస్తున్నాం. జస్ట్ ఒక 5 to 10 minutes మేము సిటీ సెంటర్లోకి వెళ్ళిపోయాం. ఆ టైంలో కూడా చాలామంది మాలాగే వచ్చారు, కానీ వాళ్ళు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు క్లోజ్ అయిపోయిందని. బట్ ఆ చుట్టుపక్కల నేచర్ అది చూస్తూ వాళ్ళు కూడా కొంచెం ఫొటోస్ అవి తీసుకొని వెళ్తున్నారు. యాక్చువల్గా ముందు నుంచి అబ్జర్వ్ చేయలేదు, కానీ అక్కడ నుంచి మా హోటల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఆ చర్చ్ కనిపిస్తుంది కదా ఒక ఆనియన్ లాగా పైన, ఆ కిందనే మా రూము. ఇక్కడ ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇదే మన క్యాసిల్ అండ్ అక్కడే మన రూమ్ అని. చూడండి అక్కడే. ఎవరికైనా యూరోప్ అనగానే ఈ నారో స్ట్రీట్స్ మాత్రమే గుర్తొస్తాయి, నాకైతే ఇవి చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అలా వాక్ చేసుకుంటూ ఎంత దూరం అయినా వెళ్ళిపోవచ్చు, మనకి అర్థం కూడా అవ్వదు టైం ఎలా అయిపోయిందో కూడా. యూరోప్లో ఏ కంట్రీకి వెళ్ళినా సరే మీరు ఇలాంటి స్ట్రీట్స్ చూడొచ్చు, బట్ కొంచెం స్మాల్ విలేజెస్ కానీ టౌన్స్ కానీ వెళ్తే ఇంకా పిక్చరస్గా ఉంటాయన్నమాట. నాకైతే రిటర్న్లో షటిల్లో వెళ్ళిపోకుండా ఇలా వాక్ చేసుకుంటూ రావడం బాగా నచ్చింది. ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసినట్టుగా అనిపించింది. ఇవే నాకు చాలా బాగా నచ్చి మొత్తం అంతా కూడా వీడియో తీశాను, మీరు స్కిప్ చేయకుండా చూడాలి. నా కమెంట్స్లో చెప్పండి మళ్ళీ ఈ స్ట్రీట్స్ అవి మీకు ఎలా అనిపించాయని.
ఇందాక చెప్పడం మర్చిపోయాను, క్యాసిల్ దగ్గర కూడా రెస్టారెంట్స్ అవి ఉన్నాయి. అక్కడ ఒకటి ఉన్నది, అక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కొంచెం ఏమైనా. ఇప్పుడు మేము ఎక్కడ తిందామా అని ఆలోచిస్తున్నాం. ఇక్కడ నుంచి అయితే రివర్ పక్కనే ఒక క్యూట్ రెస్టారెంట్స్ అవి చాలా బాగా అనిపించాయి, కానీ అక్కడ వెళ్ళి తిందామంటే నచ్చలేదన్నమాట. ఏదైనా చైనీస్ ట్రై చేద్దాం అనుకున్నాం. అప్పుడు మా రూమ్ కిందనే ఒక చైనీస్ రెస్టారెంట్ ఉందని చూసాము, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఫుల్గా తిన్నాం కదా, అరిగించుకోవడానికి ఇంకో కిలోమీటర్ అలా తిరుక్కొని వద్దామని ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. ఈ కోకెం టౌన్ అయితే చాలామందికి ఇష్టం, నాకైతే ముఖ్యంగా చాలా ఇష్టం. అందుకే వీడియో కొంచెం పెద్దది వచ్చినా సరే ప్రతిదీ కవర్ చేశాను అన్నమాట, ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రీట్ సిటీ సెంటర్ మొత్తం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎలా సపోర్ట్ చేస్తారు? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.